కంకాలమ్మ అనే చందమామ కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఖాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు ఆరగిస్తుందని వాడుక ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఇందుకోసం దానిని తన పాతాలానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు నిశ్చయించి వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను పెళ్ళాడాలనుకుంటున్నాను మరి ఏమంటావు అని అడిగాడు కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హి 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 అంటూ పెద్ద నవ్వు నవ్వింది నవ్వి అవుతే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్ళగలవా అని అడిగింది దానికేముంది నా వీపు మీద ఎక్కు క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తానన్నాడు వాడు గంభీరంగా సరే కానీ అంది కంకాలమ్మ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదకి ఎక్కించుకున్నాడు తరువాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలై పాతాలానికి దోవ కనబడింది రాక్షసుడు పాతాలానికి దారి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కింద దింపడానికి కానీ పడవేయడానికి కానీ వాడికి శక్యమయ్యింది కాదు దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులయ్యాయి ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు వాడు పోయిపోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ అబ్బాయి ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడడం మన జాతికే తలమంపో ఇంతకు ఇందులో ఏముంది గనక ఎక్కడి నుంచి తీసుకువచ్చామో దీన్ని అక్కడే విడిచెయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదులుచుకోవడానికని రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక గొర్ర పిల్లడు కనబడి నవ్వుతూ భలే ఈ గాడిద బరువు ఎన్నాల నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు వెటకారంగా రాక్షసుడు తొల్లిపడి వీడెవడో దేవాంతకుడులాగా ఉంది నేను ఈ ముసలి దాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకుపోతున్నానని వీడికెలా తెలిసింది అని అనుకుని అబ్బాయి నాకు ఈ కాస్త ఉపకారం చేసి పెడదు అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు ఓస్ దీనికేముంది నా వీపు మీదికెక్కించవయ్యా అన్నాడు గొర్రె పిల్లవాడు బ్రతుకు జీవుడా అనుకుని ముసలి కంకాలిని గొల్లవాడి వీపు ఎక్కించాడు రాక్షసుడు వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తన ఆరంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇంకా ఈ గొర్రె పిల్లవాడు తిరిగి వచ్చేదేమిటి అనుకొని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను మళ్లించుకుపోబోయాడు రెండడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు ఏ మావా ముసలిదాన్ని నాకు అప్ అప్పగించేసి నా గొర్రెల మందను మళ్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఆ గొల్లడు ఆ మాట వినిపించుకున్నట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదులుచుకున్నావురా అబ్బి అని అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడి చచ్చే చెరువు ఒకటి ఉంది దాంట్లో పడవేసి వచ్చా నా గొంగలి పట్టి ఎంతకు వదిలింది కాదు పోతే పోయిందని ఆ గొంగలి కూడా చెరులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొల్ల గొల్లమాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వాణితో అబ్బాయి నువ్వు ఒక పని చెయ్యి నేను ఈ దేశపు రాజుగారి కూతురిని ఆవహిస్తాను ఆ అమ్మాయికిక మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఇవాళకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాకుమార్తెతో చెవిలో నే గొల్లోని పిల్ల అను అంతే నేనామెను వదిలేసిపోతా ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని గొల్లవాడు బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నెల అయింది బాగు చేసే వాళ్లకు అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తాడట అని గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటికి వచ్చేస్తున్నారు గొల్లడి వేషం చూసి అందరూ అసహ్యుకున్న వైద్యుని హోదాలో రావడం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాజకుమారి చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ గొల్లనితో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరుసారి ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పొర్రే పగులుతుంది సుమా జాగ్రత్త అంటూ హడలగొట్టాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలగిలా నవ్వడం ప్రారంభించింది కోటలో మంగళ వాయిద్యాలు మోగాయి వెర్రిగొల్ల ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగు రాజు కూతురును పట్టి అలాగే పీడింపసాగాడు ఆమెకు కూడా పాపం మాట మంతి చూపు చేత లేకుండా పోయాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు గొల్లరాజుగారి పూర్వకథ విని ఆయనకు కబురు చేశాడు కబురు అందగానే గొల్లవానికి కంగారు పుట్టింది ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి రావడంతోనే పొరుగు రాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వర ప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరే లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు గొల్లరాజు సందిగ్నంలో పడి చివరకు సరే ఏమైతే కానీ చూద్దాం అని బయలుదేరాడు కోటలోకి వెళ్ళాడు మునపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ చేశాడు రాజకుమారి చెవులో గింగురెత్తేలా ఇలా చెప్పాడు అబ్బాయి ఇదిగో నే చెప్పే ఈ మాటలు రెండు జాగ్రత్తగా విను ఆనాడు మనం చెర్లో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాము కానీ అది చావలేదు బతికి పైకి వచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చాను అని అన్నాడు గొల్లరాజు చెప్పడం పూర్తి లేదు కంకాలమ్మ అనే మాట చెవిన పడడంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరుగుచ్చుకొని వదిలిపోయాడు ఆ క్షణమందే రాజకుమార్తె తన చారడేసి కళ్ళను తెరిచి చూసి దానిమ్మ గింజల్లాంటి పండ్ల వరుస కనబడేటట్టు నవ్విందట కూతురుకు నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతి వైభవంగా పెళ్ళి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు ఇద్దరు రాణులకు భర్త అయ్యాడు కథ సమాప్తం శుభం